హల్లెలూయా దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా, దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారా? ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారా? ఈ లోకంలో కలిగే శ్రమలు, శోధనలు, పోరాటములు లెక్క చేయక దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన సాక్షులుగా జీవిద్దాం. పరలోకానికి మార్గము చూపే గ్రంథము బైబిలు, పరలోకానికి మార్గము చూపే గ్రంథము బైబిలు. ఎప్పుడైనా విన్నావా, ఎన్నడైనా చదివా? ఇప్పుడైనా సత్యమును చదువుము, నేడైనా బైబిలును తెలుసుకో. ఇప్పుడైనా సత్యమును చదువుము, నేడైనా బైబిలును. సత్యం ఇది, సత్యం పరిశుద్ధ గ్రంథమే. సత్యం, సత్యం ఇది, సత్యం పరిశుద్ధ గ్రంథమే. సత్యం అలాగే పట్టుకొని నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇది నా బైబిల్, ఇది నా దేవుని వాక్యం. నేను అనుదినము చదువుతా, ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తా, ఈ వాక్యానుసారంగా జీవిస్తా. హల్లెలూయా. పరలోకంలో చేరడానికి నాకు ఇది మార్గం చూపిస్తుంది. కష్టాల్లో సుఖాల్లో సంతోషంగా ఉండడానికి నన్ను బలపరుస్తుంది. నా బైబిల్ నేను విడవను, నా బైబిల్ నేను చదువుతా, బైబిల్లోని వాక్యాలు నా హృదయంలో భద్రపరుచుకుంటా, రాత్రాలు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తా, అప్పుడు నేను ఫలిస్తా. దేవా నాకు వందనాలు, నీ వాక్యము నాకు ఇచ్చినందుకు వందనములు. ఆమేన్. చాలా సంతోషం అండి. ఈరోజు నుంచి రోజు చదవండి మర్చిపోకుండా. 3 అధ్యాయాలు ఆదివారం, 5 అధ్యాయాలు రోజు, 3 అధ్యాయాలు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయండి. 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి, 27 పుస్తకాలు కృత నిబంధనలో ఉన్నాయి. 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో ఈ బైబిల్ను రాశారు. కొందరు పండితులు, కొందరు రాజులు, కొందరు పామరులు, కొందరు ప్రవక్తలు, కొందరు సామాన్యులు రాశారు. 3 వ్యత్యాసమైన భాషల్లో రాయబడింది, హీబ్రూ, గ్రీక్, లాటిన్లో. కానీ ఈ బైబిల్లోని సారమంతా ఒకటే. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా, అందరు రచయితలు కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుడు చెప్పిన మాటలు రాశారు. కనుకే ఈ మాటలు జీవము కలిగిన మాటలుగా ఉన్నాయి. ఇది అచ్చు వేయబడిన కేవలం పుస్తకం కాదు. దీని పేరే ఏంటో తెలుసా మీకు? పవిత్ర గ్రంథం, సత్య గ్రంథం. మనల్ని సరైన రీతిగా దేవుని కొరకు బ్రతకడానికి సహకరించేటువంటి ఒక గైడ్ లాంటిది, ఒక ఉత్తరవాది లాంటిది దేవుని వాక్యం. కాబట్టి ఈ 66 పుస్తకాలు ఏదో అక్కడ కొంత ఇక్కడ కొంత చదవడం కాదు, లేక అక్కడ కొంత ఇక్కడ కొంత రాసింది కాదు. ఒక సిస్టమేటిక్గా రాయబడ్డాయి. సృష్టి, మానవుడు ఎలా సృష్టించబడ్డాడు అన్న విషయంతో ప్రారంభమై ఈ సృష్టి, ఈ లోకము ఎలా అంతమవబోతుంది అన్న విషయంతో ముగించాడు. కాబట్టి ఒక సరైన ప్రారంభం, ముగింపు బైబిల్లో ఉంది. ఇంచుమించు బైబిల్లో ఉన్న 65 పుస్తకాల్లోని విషయాలు నెరవేరిపోయినాయి. లాస్ట్ బుక్ అవుతుందండి. ఏం పుస్తకం అంటారు అది? చివరి పుస్తకం, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ఇంకా నెరవేరుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ స్పష్టంగా ప్రభు చెప్పిన ఒక మాట ఉంది. 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది.
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వాణికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ మాటలు యేసు ప్రభు చెప్పిన మాటలు. త్వరగా వస్తున్నాను. మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు పాస్టర్ గారు, కానీ ఇంకా రాలేదేంటి అని చాలామంది మేము నిర్లక్ష్యపడుతున్నాం. 2000 సంవత్సరాలు అయిపోయింది, వస్తున్నాను వస్తున్నానంట యేసయ్య ఎక్కడొచ్చాడు అని అడిగేవాళ్ళు, అవిశ్వాసంతో ఉండేవాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ వస్తున్నాడు. కొందరు ఆలస్యం అనుకున్నట్లు, ఆయన తన రాకడ విషయంలో ఆలస్యం చేయటం లేదు, కానీ ఏ ఒక్కడు నశించకూడదని, ప్రతి ఒక్కడు రక్షించబడాలని మీ నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు వస్తే ఎందరో నరకానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఆయన ఆగాడు, గుమ్మం దగ్గర ఆగిపోయి ఉన్నాడట. ఒక్క అడుగు అట్టేస్తే వచ్చినట్టే లెక్క, సిద్ధంగా ఉన్నాడు. కానీ నేను వచ్చే ముందు నా నామాన్ని గురించి, నా నామములో ఉన్న రక్షణ గురించి సకల జనులకు తెలియజేయబడాలి. యేసు ప్రభువు పాపములను క్షమిస్తాడు, యేసు ప్రభువు నీ కొరకు నీ స్థానంలో సిలువలో మరణించాడు, యేసు ప్రభువు ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందవచ్చు, యేసు ప్రభువు నిన్ను రక్షిస్తాడు, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు అన్న మాట ఒక్కసారన్నా భూమిలో ఉన్న ప్రతి వాడి చెవిలో పడాలి. అంతకుముందు వచ్చేస్తే అది అన్యాయం. నాకు చెప్పలేదు ప్రభువా నువ్వు దేవుడు అని, నేను ఎట్లా నమ్మమంటావు, నన్ను ఎందుకు నమ్మలేదు అని ప్రభు అడిగితే నాకెవరు చెప్పలేదు నేను ఎట్లా నమ్మేది అని ఒకడంటే అది అన్యాయం కదా. అందుకే చెప్పబడాలి. నువ్వు నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టం, కానీ యేసే రక్షకుడు అన్న సంగతి ప్రతి వారికి తెలియాలి అని ఆయన ఆలస్యం చేయుచున్నాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ప్రతి వానికి సువార్త అందించాలి. ఆయన వచ్చేస్తున్నాడు. మరి సువార్త అందినోళ్ళు ఉన్నాం కదా, సువార్త విన్నోళ్ళం ఉన్నాం కదా. నువ్వు నీ బ్రతుకులో ఎన్నిసార్లు యేసు ప్రభుడి గురించి విని ఉంటావు చెప్పు చూద్దాం. కొంతమంది అంటారు చిన్నప్పటి నుంచి వింటున్నానండి, ఇప్పటి నుంచో వింటున్నానండి, 4 ఏళ్ల నుంచి వింటున్నానండి, 3 ఏళ్ల నుంచి వింటున్నానండి. మరి యేసు ప్రభువుని గురించి విన్నావు? ఆయన్ని నీ సొంత రక్షకుడిగా చేసుకున్నావా? ఆయన నమ్ముతున్నానంటున్నావు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి ప్రభు ఇచ్చే నూతన హృదయాన్ని సంపాదించుకున్నావా? ఎప్పుడు నమ్ముకున్నావమ్మా? క్యాన్సర్ పోయిందండి, నమ్ముకున్నానండి. క్యాన్సర్ పోయినందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు. మరి మనసు మార్చుకున్నావా? బ్రతుకు మార్చుకున్నావా? జీవిత శైలి మార్చుకున్నావా? అదే పాత బ్రతుకు, అదే పాత పూజలు, అదే పాత పాపాలు. యేసు ప్రభు దేవుడు అంటే వల్ల ప్రయోజనం లేదండి. యేసుక్రీస్తుకి నీ హృదయం ఇచ్చినప్పుడు నీ జీవితం అంతా మారిపోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాకు తెలుసు మీలో చాలామంది యేసు ప్రభువును నమ్ముకున్నారు, మీ జీవితాలు ఆయనకు అప్పగించారు, ఆయన్ని మీ పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నారు. అవునా? అవునన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మరి పరలోకం వెళ్ళిపోకుండా ఇక్కడ ఎందుకున్నారు మీరు? రక్షించబడ్డవాడిని రక్షించట్టే పరలోకానికి తీసుకెళ్లకుండా మనల్ని ఇక్కడ ఎందుకు ఉంచాడు? మనం ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం తెలుసుకున్న ఈ గొప్ప యేసయ్యను గురించి చెప్పాలి. మన బ్రతుకుల ద్వారా యేసయ్యను నమ్ముకుంటే ఎలా ఉంటామన్నది ఇతరులకు చూపించాలి. అంతేకాదు, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మన శరీరాలను దేవుని కొరకు వాడాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు. నీకు తెలుసా అండి, నీ చేతులు నీవి కావు, నీ కాళ్ళు నీవి కావు, నీ కళ్ళు నీవి కాదు, నీ పొట్ట నీది కాదు. ఎవరిది మరి? యేసయ్యది. యేసయ్యకి ఇష్టమైన పనులే నా చేతితో చేస్తా, యేసయ్యకి ఇష్టమైన స్థలాలకే నేను నడుస్తా, యేసయ్యకి ఇష్టమైందే నేను తింటా తాగుతా, ఏది పడితే తిన్న గడ్డంతా చప్పదంటంతా
పొగాకు నములుతారంట, మత్తు మందులు, మత్తు పదార్థాలు. మా నాన్న బాప్తీసం పొందాడండి, తాగుడు మానలేదు అయ్యగారు, ప్రార్థన చేయండి అన్నప్పుడు నాకు ఆశ్చర్యమేస్తుంది, బాధేస్తుంది. బాప్తీసం పొందినాడు, మళ్ళీ బ్రాంతి తాగడం ఏంటి, సారాయి తాగడం ఏంటి? యేసుప్రభుడిని రక్షిస్తే నీ శరీరము దేవుని ఆలయము. అందుకనే దేవుడు రేపు మన దేహముతో జరిగించిన వాటి విషయమై లెక్క అడుగుతాడట. ఏంటి తమాషా అనుకుంటున్నారా? క్రైస్తవ జీవితం అంటే ప్రభువు నమ్ముకున్నానని చెప్పి ఎట్లా పడితే అట్లా బతకొచ్చు అనుకుంటున్నారా? ఏది పడితే అది చేయొచ్చు అనుకుంటున్నారా? కుదరదండి. చాలామంది ప్రసంగికులు ఈ సంగతి చెప్పటం లేదు. నమ్ముకోవటం గొప్ప కాదు, ఆ ప్రకారంగా జీవిస్తున్నావా? అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మన దేహముతో జరిగించిన వాటన్నిటి విషయమై దేవునికి లెక్కప్ప చెప్పాలి. మనం దేవుని కొరకు జీవించిన జీవితాన్ని బట్టి మనకు జీతం తయారు చేస్తున్నాడట. పాపము వలన వచ్చు జీతము ఏంటంటే మరణం. పాపము చేసేవాడు మరణిస్తాడు. అంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మరణించరా అని అడిగాడు ఒక ఆయన. ఎందుకు మరణించరు? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా మరణిస్తారు, ప్రార్థన చేసేవాళ్ళు కూడా మరణిస్తారు. చాలాసార్లు అంటాం మంచోళ్ళు చచ్చిపోతారంట, చెడ్డోళ్ళు బతుకుతారంట. ఎందుకు? ఎందుకు? చెడ్డోడు మారి మంచోడు అయ్యి నరకాన్ని తప్పించుకుంటాడని దేవుడు చెడ్డోడా నీకు దీర్ఘాయుష్యం ఇస్తున్నాడు, పెద్ద గొప్ప అనుకుంటున్నావు నువ్వు. అది ఇప్పుడన్నా మారుతావు, ఈ సంవత్సరం అన్నా మారుతావు. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదరు వాళ్ళ అమ్మ ఉండేది ముసలామ్మ, 80 ఏళ్ళు దాటిపోయినాయి. నేను వాళ్ళ వీధిలోకి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు అయ్యా దేవుడిని తీసుకోబోమని ప్రార్థన చేయ్యా అని నన్ను అడుగుతుండేది. అమ్మా చుట్ట మానేవా? అది మా లేకపోతున్నానయ్యా, నీ మానేశానయ్యా, రెండు గుప్పు గుప్పు అంటాను అంతేనయ్యా. అమ్మ నువ్వు చుట్ట మానేదాకా చావు, నువ్వు పో, నువ్వు పరలోకం పోవాలంటే ముందు చుట్ట మాను, ప్రార్థన చేసుకో, అప్పుడు తీసుకెళ్తాడు. ఇంకెందుకయ్యా నా బ్రతుకు, ఇంకెన్ని రోజులు బతికేదయ్యా, బతకాల్సిందే, చస్తే నరకానికి పోతావు, అందుకే బతికిస్తున్నాడు దేవుడు నిన్ను. ఏమండి చివరకు చుట్ట మానింది, పరలోకానికి పోయింది. పాపములో బతికేవారు చచ్చిపోతేనండి భయంకరమండది, మరలా తిరిగి రాని, పైకి లేవలేని స్థితిని మార్చుకోలేని నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుతుంటుంది, అది ఘోరమైన అగ్నిగుండం, అక్కడ నిత్యం కాలుతూనే ఉంటారు. ఈ లోకంలో మరణించే మరణం అందరికీ వస్తుంది, కానీ యేసు ప్రభువును నమ్మిన వారికి రెండవ మరణం లేదండి. రెండవ మరణం అంటే మనం చచ్చిన తర్వాత చస్తామా, మన ఆత్మ మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినా దేవుని యొద్దకు వెళ్ళను. నేలమట్టితో నరుని చేసి నాసికా రంధ్రాల్లో ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. మనలో జీవము, ఆత్మ, శరీరము ఉన్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే మన ఆత్మను శరీరాన్ని ముడేసింది మన ప్రాణం. మన ప్రాణం పోయినప్పుడు శరీరం ఆత్మ వేరైపోతాయి, శరీరం జీవచ్చవం అయిపోద్ది, మట్టి ముద్ద అయిపోద్ది, మట్టి అయిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. కంటికి కనపడదు ఆత్మ, ఆత్మ అనేది కంటికి కనపడదు, శరీరమే కంటికి కనపడుతుంది. మన్నైనది వెనుకటి మనల్ని మంటికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళి నిలబెడితే నీవు ఏం చేసావో ఈ లోకంలో జీవించినప్పుడు. నువ్వు 30 ఏళ్ళు బ్రతికావో, 40 ఏళ్ళు బ్రతికావో, 80 ఏళ్ళు బ్రతికావో, నీ జీవితంలో నీ శరీరముతో చేసిన కార్యములన్నిటి కొరకు నీకెందుకయ్యా నేను అందమైన శరీరాన్ని ఇచ్చాను, నీకెందుకమ్మా నీకు చక్కటి సౌందర్యాన్ని ఇచ్చాను, నీకెందుకు తెలివిచ్చాను, నిన్నెందుకు ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మింపజేశాను, నిన్నెందుకు నేను నా రక్తమిచ్చి కొన్నాను అని ప్రభువు లెక్కడుగుతాడట. ఏం చేశావు నువ్వు నా కొరకొని? అప్పుడు ఏం చెబుతావు? నా చేతులతో నేను ఏం చేశాను? చప్పట్లు కొట్టి ప్రార్థన చేశాను, పాట పాడాను, మోకరించి ప్రార్థన చేశాను, నా పెదవులతో నిన్ను పిలిచాను అని చెప్పగలుగుతావా? లేక నా పెదవులతో బూతులాడాను, నా చేతులతో దొంగతనాలు చేశాను, మోసాలు చేశాను, నా కాళ్ళను సందుల్లోనికి గొంతుల్లోనికి నడిపించి దుష్టకార్యాలకు నా శరీరాన్ని ఉపయోగించాను అని అంటే తప్పకుండా దానికి ప్రతిఫలం ఉంది. సత్యాన్ని వెంబడించండి. నేను త్వరగా వస్తున్నాను. వాణి వాణి క్రియ చప్పున ప్రతి వానికిచ్చుటకు ఎవడిది వాడికేనండి,
ఎవరిది వారికే, మేమందరం కలిసి సేవ చేస్తామని చెప్తున్నాం కదా, అందరం కలిసి సేవ చేస్తాం. రేపు ప్రభు జీతం ఇచ్చినప్పుడు జైపాల్ కుటుంబానికి జీతం అని ఇవ్వడండి. నాది నాకే, నా భార్యది నా భార్యకే, నా పెద్ద కుమారుది పెద్ద కుమారుడికే, ఆయన భార్యకి ఆయనదే, ఆయన రెండో కుమారుది ఆయన భార్యకి ఆయనకే, మూడో కుమారుది ఆయన భార్యది ఆయనకే. వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళది వాళ్ళకే, అంతేనండి. నీది నీకే, నీ భర్తది నీ భర్తకే, నీ భార్యది నీ భార్యకే, నీ పిల్లలు నీ పిల్లలకే. ఇదేందో కొంతమంది మీటింగ్ రండి అని అడిగితే ఒక ఆయన మావిడ వస్తుందండి, ఆమెను పంపిస్తున్నాను కదండి అంటాడు. ఆమెను పంపిస్తే ఎలాగండి, యేసుప్రభు వస్తున్నాడండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎత్తబడతారండి, అప్పుడు మీ సంగతి ఏంటండి అని అడిగితే ఒక ఆయన అన్నాడట, మా భార్య చాలా బాగా ప్రార్థన చేస్తుందండి, మంచి విశ్వాసం అండి, అది మంచిదేనండి, మరి మీ సంగతి ఏంటండి, ప్రభు వస్తే ఆమె ఎత్తబడద్దండి అంటే ఆమె ఎత్తిపోతున్నాడు కొంగు పట్టుకుంటానులేండి, నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడట. యేసుప్రభు దగ్గర అలా కుదరదు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు, నువ్వు పవిత్రంగా బతికితే నీకు, నువ్వు దేవుని కోసం బతికితే నీకు, నువ్వు దేవుని పని చేస్తే నీకు, నీ భార్య దేవుని పని చేస్తే నీ భార్యకి, నీ బిడ్డలు దేవుని పని చేస్తే దేవుని బిడ్డలకి, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము సిద్ధముగా ఉన్నది. ఏసై వస్తున్నాడండి, జీతాలు పట్టుకొని వస్తున్నాడు, బహుమానాలు పట్టుకొని వస్తున్నాడు. అందరికీ ఒక రకమైన బహుమానం కాదు. ఎందుకు రాత్రి పగలు నేను ప్రయాసపడుతున్నాను? నా ప్రభు ఇచ్చే బహుమానం కోసం, నా ప్రభు ఇచ్చే మెప్పు కోసం. నాకెవరు డైరెక్టర్ లేరు, నన్ను అజుమాయిషి చేసే సంస్థ లేదు, కానీ దేవునికి లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. నన్ను నమ్మి నాకు అప్పచెప్పిన పరిచర్య, నన్ను నమ్మి నాకు అప్పచెప్పిన ఆత్మలు మీరందరూ, మీ అందరి విషయమై దేవుడికి నేను లెక్క చెప్పాలి. ఏ జైపాల్, గుంటూరులో గుంటా గ్రౌండ్లో అంతమంది మనుషుల్ని నీ దగ్గర పంపించాను కదా, ఎంతమంది కోసం నువ్వు నిజంగా ప్రార్థన చేశావు, ఎంతమందికి నా వాక్యాన్ని సరిగా హెచ్చరించావు, ఎంతమంది నా రాజ్య వారసులు ఉన్నట్లుగా చేశావు అని దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. తమాషాలు చేసి మిమ్మల్ని ఇంటికి పంపించేయచ్చు, కానీ దేవునికి నేను లెక్క చెప్పాలి. ఏ ఒక్కడు నశించకూడదు. అయ్యా, గుంటా గ్రౌండ్కి వచ్చిన వాళ్ళందరూ నీ చేతులకు అప్పచెప్పాను కదయ్యా, నువ్వు చెప్పమన్న మాటలు చెప్పాను కదయ్యా, నీ సన్నిధిలో వారి కోసం ప్రలాపించాను కదయ్యా. చాలాసార్లండి నేను ఎంత అదుపులో పెట్టుకుందాం అనుకున్నా నా కన్నీరు ఆపుకోలేక బౌస్ట్ అయిపోతాను. కారణం, ఆ భారాన్ని దేవుడు నా ముందు ఇస్తున్నాడు. ఆనాడు ఇర్మియా కలిగినటువంటి భారం, విలపించు ప్రవక్త, కన్నీటితో బోధించాడు. తిట్టేవాడు కానీ కన్నీటితో తిట్టేవాడు, తిట్టడం వేరు, గద్దించేవాడు. తిట్టడం గద్దించడం మన దేశంలో అనేక చాలామంది తెలియదండి. గద్దించినోడేమో తిట్టాడంటారు, తిట్టినోడేమో గద్దించాడంటారు. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పనికిరావు, నువ్వు సస్తావు, నువ్వు పోరా, అది తిట్లు. నువ్వు దేవుని మాట వినకపోతే పాడైపోతావు, నువ్వు దేవుని చిత్తం చేయకపోతే నాశనం అయిపోతావు అనేది గద్దింపు. వినకపోతే నాశనం, అంతేగాని నువ్వు నాశనమే అనేది కాదు. గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు, గద్దించుటకు ఉపయోగకరంగా ఉందన్న సంగతి మర్చిపోతున్నారు నేటి బోధకులు. బుజ్జగించుటకు, దీవించుటకు, పడగొట్టుటకు ఉపయోగకరంగా ఉందంటే పడగొడితే ఎందుకు లేపు? పడిన వారిని, బైబిల్ చెప్తుంది పడిన వారిని లేపు. నిన్ను ఒక దయ్యం ఎల్లగొడుతుంటే ఆమె పడిపోబోతుంది, ఆమె పడితే గబక్కన ఏ ఇముకన్నా ఎరగొచ్చు, తలకేమన్నా దెబ్బ తగలొచ్చు. కాబట్టి నేను పడకుండా జుట్టు పెట్టుకొని నిలబెట్టా. దెయ్యం వెళ్ళిపోతాను అన్నప్పుడు పో అన్నప్పుడు వదిలేశాం, వదిలేక కింద పడింది. మళ్ళీ తట్టి లేపి, అమ్మ ఏం పేరు నీ పేరు, వదిలిందా లేదా అని తెలుసుకొని మళ్ళీ నిలబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసి వచ్చా పైకి. ఏమండి, పడిపోయిన వారిని లేవనెత్తాలి. పరిశుద్ధాత్మ వచ్చి పడిపోయిందని బోధకులు మొదలెడుతున్నారు, ఇది ఎక్కడ బైబిల్లో లేదండి. దురాత్మలు పడగొడతాయి మనుషుల్ని, ప్రభు బిడ్డలు లేవనెత్తుతారు. దేవుని బిడ్డలు, నీలో దురాత్మ ఉందా, ఊగుతావు, పడతావు, అయిపోలేదు కథ. పడిన నిన్ను ప్రార్థన చేసి లేపాలి, నిలబెట్టాలి. నీలో సాతాను రావడానికి కారణమైన పాపాల నుంచి నీ విడుదల పొందాలి. అపవాదికి చోటిస్తేనే మన దగ్గరికి వస్తాడు, పాపం మనలో ఉంటేనే మన దగ్గరికి వస్తాడు, అసహ్యమైన కార్యాలు మనం చేస్తుంటేనే మన జోలికి వస్తాడు. లేకపోతే వాడు మన జోలికి రాలేడు. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు సాతాను నిన్ను ముట్టలేడు. ప్రభు వస్తున్నాడండి, త్వరగా వస్తున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా వస్తున్నాడు. ఆయన వచ్చేలోగా మనం ఈ లోకమంతటికీ సువార్తను చెప్పాలి. ఆ ఒక్క భారంతోనే ఈ సభలు జరిపిస్తున్నాం,
ఆ భారంతోనే యేసు ప్రభు నామం ప్రతి వారికి తెలియాలని ఆశతోనే ఈ టీవీ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈ సభలకు వచ్చే మీరందరూ మొదట రక్షించబడాలి, ఆ తర్వాత మీరు వెళ్ళి మీ ఇంటి వారికి, మీ చుట్టూ వారికి సాక్ష్యాలు చెప్పాలి. ఈ రాత్రి సమయంలో నా ఆశ, నా ప్రార్థన, నా ఆవేదన, నా మొర, మీరందరూ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి వారిగా ఉండాలి. మీ పేర్లన్నీ జీవ గ్రంథంలో వ్రాయబడాలి. ఏ ఒక్కడిని విడిచిపెట్టకుండా, ఇక్కడ మీటింగ్లో కూర్చొని వింటున్న వాళ్ళు కానీ, ఆ వ్యాన్ల మీద కూర్చొని వినేవాళ్ళు కానీ, ఆ గోడల మీద కూర్చొని వినేవాళ్ళు కానీ, ఆ ఇళ్లల్లో కూర్చొని వింటున్నవారు కానీ, మిమ్మల్ని అందరినీ ప్రభువు ప్రేమిస్తున్నాడు. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోని కాకుండా పరలోక రాజ్యంలోనికి, ఏడ్పు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పుకలు లేని, చీకటి లేని, మరణము లేని, వేదన లేని, సంతోషకరమైన ఆ పరలోక రాజ్యములో క్రీస్తుతో పాటు యుగ యుగములు తరతరములు జీవించే వారిగా మనం అందరం ఉండాలని. ప్రభు వచ్చిన ఈలోగా మనం చచ్చినా, మనం చచ్చినా ప్రభు దగ్గరికి వెళ్తాం. ఆయన వచ్చిన ఉన్న పాటన మనం ప్రభు సన్నిధిలోనికి ఎత్తబడతాం. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఒకవేళ మనం సజీవులుగా ఉంటే ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరించుకుంటుంది, మనం ఆకాశంలోనికి ఎగిరిపోతామండి. ఇప్పుడు ఎగిరితే కిందే పడతావు మళ్ళీ. కానీ ప్రభు వచ్చినప్పుడు నీ శరీరం మార్పు చెందుతుంది గనక, మహిమ శరీరాన్ని పొందుతావు గనక, ఆకాశంలోనికి ఎత్తబడతావు, పరలోక రాజ్యానికి చేరతావు. ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగలిగిన తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా, నీ బిడ్డలను చూడు నాయన. ఒక వ్యక్తి తన పాపముల కొరకు పశ్చాత్తాపడ్డప్పుడు పరలోకములో దూతలు ఎదుట సంతోషము కలిగినని చెప్పినావు. ఇంతమంది పశ్చాత్తాపడుతున్నారయ్యా, తమ తప్పును ఒప్పుకుంటున్నారయ్యా, తమ స్థితిని గ్రహించుకుంటున్నారయ్యా. నువ్వు కావాలి, నా పేరు జీవగ్రంథంలో రాయబడాలి అని ఆశపడుతున్నారయ్యా. పరలోకపు దీవెన, పరలోకపు ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించు నాయన. యావడంలో నుండి ఎవ్వరూ ఒట్టి వారిగా వెళ్ళిపోకూడదయ్యా, వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళకూడదయ్యా. దేవుని బిడ్డలుగా, దేవుడి రాజ్య వారసులుగా, రాజులైన యాచక సమూహంలో చేరవచ్చబడిన వారిగా, వక్ర జనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించు వారిగా మేము బయటికి వెళ్ళాలయ్యా. యావరంలో ఉన్న వారందరినీ నీ ఒక్కసారి చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి రోదనుందో, వేదన ఉందో, పోరాటం ఉందో చూడయ్యా. ముయబడిన గర్భాలు తెరువు నాయన, రుణ బాధల నుంచి విడిపించిన ఆయన. ఎప్పుడైతే మా పేర్లు నీ జీవ గ్రంథంలో రాయబడ్డాయో, మా పౌరస్థితి పరలోకములో ఉందని మేము గుర్తించి ముందు నీ నీతిని, రాజ్యాన్ని వెతకడానికి, అప్పుడు మాకు కావలసిన నిన్ను దొరుకుతామని నమ్మటానికి సహాయము చేయము. మా హృదయాలు నీకు ఇచ్చినప్పుడు మా అవసరతలన్నీ తీర్చే దేవుడిగా ఉన్నావు గనక, మాకు తింటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రాలు ధారాళంగా ఇచ్చేవాడిగా ఉన్నావు గనక, మా అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడిగా ఉన్నావు గనక, మా మానసిక బాధల నుండి, మా శరీర బాధల నుండి, మా రోగముల నుండి, మా బలహీనతల నుండి మమ్మల్ని స్వస్థపరచగలిగిన యేసయ్యగా ఉన్నావు గనక నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను మాకు దయచేయము. ఈ లోకములో రోషం కలిగి, పౌరుషం కలిగి, పవిత్రులుగా, పరలోక సంబంధులుగా, దేవుని బిడ్డలుగా బ్రతికే ఆధిక్యతను ఈ ఆవరణలోనికి వచ్చిన వారందరికీ దయచేయము నాయన. ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్యంలో నీతో పాటు ఆనందించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయ్యా. నీ మాటలు వింటున్న వారెవ్వరూ ఆ భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదయ్యా. అగ్ని ఆరని, పురుగు చావని, అహర్నిశలు అల్లాడే ఆ నిత్య నరకానికి నీవు ప్రేమించిన ఈ బిడ్డలు ఎవ్వరూ వెళ్ళకూడదు నాయన. అయ్యా, ఇంకా ఎవరైనా హృదయాన్ని కఠినపరుచుకుంటే,
నీ పరిశుద్ధాత్మ వారిని వెంటాడి, వారి తప్పుల గురించి ఒప్పించి, నీ పాదాలు పట్టుకుని నీ విచక్షమాపర పొందుకునేందుకు సహాయం చేయము. ఈ కూటాలు ముగిసిన మేమందరము ఎవరేళ్లకు ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళినా ప్రభు వచ్చినప్పుడు మేమందరము ఎత్తబడి వధువు సంఘములో ఉండినట్లుగా నీ దీవెనలు మా మీద కుమరించుమని, మా పేర్లు నీ జీవ గ్రంథములో ముద్రించుమని, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే ఈ భూలోకములో మళ్ళీ మేము కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించుము. లేని ఎడల నీ రాజ్యములో నీతో పాటు యుగ యుగములుండే భాగ్యాన్ని మాకందరికీ నీ అనుగ్రహించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, ఆయా స్థలాల్లో నుంచి ఈ మాటలు వింటున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందరు పాడాలండి. యేసయ్యా, యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మీ కొరకు మేము కూడా ప్రార్థించాలని ఆశిస్తే మీ ప్రార్థన ఆసక్తుల భారాలు ఎప్పటికప్పుడు మాకు తెలియచేయండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇంకా ఈ ప్రభుని గురించి మీరు తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని పఠించండి, ప్రార్థించండి. ప్రభు తను తాను మీకు బయలుపరుచుకుంటాడు.